గత ఎన్నికల్లో ప్రత్యర్థులు మిత్రులయ్యారు, మిత్రులు ప్రత్యర్థులయ్యారు. ఎలా అనిపిస్తుంది మీకు ఈ ఎన్నికలకి? అంటే పాలిటిక్స్లో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఆంధ్ర యువ నాయకులతో ఇక్కడ ఉప్పల్లో ప్రచారం చేయించే ఉద్దేశం ఏమైనా మీకుందా? ఉదాహరణ మన పరిటాల శ్రీరామ్ గారితో కానీ అలాగే. అంటే నేను అడుగుతాను డెఫినెట్లీ మిత్రులు శ్రీరామ్ గారికి. ఇక్కడ చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు, ఎందుకంటే పరిటాల రవీందర్ గారు కూడా ఒక చాలా చాలా ఒక హీరోయిక్ ఫిగర్గా అందరం కూడా భావిస్తాము. మీ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరని అడిగితే మీరు ఏమని సమాధానం చెప్తారు? దట్ ఈస్ అది హయ్యర్ లెవెల్లో తీసుకు. ఇప్పుడు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి గారిని మీ ప్రచారానికి ఆహ్వానించే సూచనలు? ఎస్, నేను పిలుస్తాను. అన్న వస్తాడని కూడా నమ్మకం నాకు ఉంది. పిలిచారా ఈ మంత్రి? ఇప్పుడు మీరు ఉప్పల్లో మరో హైటెక్ సిటీ కడతానని జనాలకి హామీ ఇస్తున్నారు, రానున్న 5 సంవత్సరాల్లో అది సాధ్యమా అని అడిగే ప్రజలకు మీరు ఏం చెప్పాలను? ఏ పని చేయాలనుకున్నా ఒక అడుగు వేయాలి ఫస్ట్. ఒక అడుగు వేయండి, మనకు కాదా ఇక్కడ హైటెక్ సిటీ? ఇక్కడ ఆల్రెడీ ఇన్ఫోసిస్ ఉంది. ఇప్పుడు మీరు యంగ్ లీడర్ అని చెప్పుకోవచ్చు, మీరు ఇప్పుడున్న యువత్కి మీరు ఏ విధంగా అండగా ఉండాలని అనుకుంటున్నారు? నేను నాకు ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి యంగ్స్టర్స్ కానివ్వండి, వాళ్ళందరూ చాలా మటుకు వాళ్ళకున్న ఆలోచనల విధానాలు కానివ్వండి, గత ఎన్నికల్లో గెలిచిన స్థానాల కంటే కూడా ఈసారి తక్కువ స్థానాల్లో పోటీ చేయడానికి కారణాలు ఏంటి? అంటే ఇప్పుడు ఇప్పుడు కూటమిలో మనం భాగంగా ఉన్నాం కాబట్టి. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచిన వారు 13 మంది అయితే అందులో రేవంత్ గారితో కలిపి 10 మంది పార్టీ మారారు. ఈసారి అలా జరగదని నమ్మి జనాలు మీకు ఓటు ఎలా వెయ్యాలి అని అడిగింది. 15 మంది టీడీపీ గెలిచింది, 15 మంది. మా నాన్నగారు దేవేంద్ర గౌడ్ గారు ఎప్పుడు ఒకటే చెప్తా ఉంటారు, రాజకీయం అనేది ఒక వృత్తి కాదు, ఇది ఇది సేవాభావంతో చేయాల్సినటువంటి పని. ఇది ఒక సేవ చేయాలనుకునే ఆలోచన ఉన్నోడే ఈ ఈ కార్యక్రమంలోకి రావాలి. ఇప్పుడు తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? అద్భుతంగా ఉంది. తెలంగాణలో తెలుగుదేశం పరిస్థితి చాలా బాగుంది. అయితే